వెల్కమ్ బ్యాక్. ఇది ఎన్నికల సంవత్సరం అని మోడీకి కూడా తెలుసు. అయినా కఠిన నిర్ణయాలు తప్పవంటూనే ముందుకెళ్తున్నారు. మోడీ ఎందుకంత ధీమాగా ఉన్నారు? రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీజేపీకి పీఠమెక్కించేందుకు మోడీ ముందున్న వ్యూహం ఏంటి? ఈ బడ్జెట్ కష్టంగా ఉంటుంది అని మోడీ ఎందుకు ముందే చెప్పేశారు? సరిగ్గా 5 ఏళ్ల కిందటి సంగతి. అప్పుడే గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చి మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఆపై మోడీ ఎన్నికల ప్రచార బరిలోకి దిగి ఓ కీలక ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనమంతా వెనక్కి తెప్పిస్తానని మాట ఇచ్చారు. ఈ ఒక్క మాటతో మోడీ ప్రచారం ప్రజల్లోకి దూసుకెళ్లిపోయింది. అప్పటి వరకు అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిచయమైన మోడీ పేరు గ్రామాల్లో కూడా విస్తరించింది. మోడీ వస్తే బ్లాక్ మనీ వెనక్కి రప్పిస్తాడని, అలా ఆ డబ్బంతా వచ్చేస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ 15 లక్షల రూపాయలు వేస్తాడని పెద్ద ఎత్తున ప్రజలు ఆశపడ్డారు. నిజానికి అప్పట్లో మోడీ గురించి గ్రామాలతో పాటు తండాల్లో కూడా చర్చ జరగటానికి ఇదే కారణం. నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభికి కారణం మోడీ అయితే, మోడీని ఇంతలా జనం నమ్మటానికి కారణం బ్లాక్ మనీ వెనక్కి రప్పించి తమ అకౌంట్లలో వేస్తాడని అనుకున్నారు. అందుకే ఆయనకు ఓటేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పట్లో గుజరాత్ అభివృద్ధి మోడల్ను, మోడీ చెప్పిన మాటల్నే విని అంతా ఆయనకు గంపగుత్తగా ఓట్లేసేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దేశవ్యాప్తంగా కాస్తో కూస్తో మోడీ వ్యతిరేకత మొదలైంది. మోడీ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రజాకర్షక హామీ ఏ ఒక్కటి నెరవేరలేదు. పైపెచ్చు ఈ 3.5 ఏళ్లలో మోడీ తీసుకున్న నిర్ణయాలన్నీ అత్యంత కఠినంగా ఉంటూ వచ్చాయి. డిమానిటైజేషన్ నిర్ణయం దేశ ప్రజలందరినీ రోడ్ల మీద నిలబెట్టింది. అప్పట్లో బ్యాంకుల్లో డబ్బున్నా ప్రజలు 4,000 కోసం నరకం చూశారు. తాను ప్రధానైతే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తెచ్చి జనం అకౌంట్లలో వేస్తానన్న మోడీ ఆఖరికి తమ అకౌంట్లలో ఉన్న డబ్బులు కూడా తీసుకోకుండా చేశారని చాలా మంది విమర్శించారు. అప్పటి వరకు మోడీ వరుసపెట్టి విదేశాలు తిరుగుతున్నా, స్వచ్ఛ భారత్ అంటూ చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత దాదాపు సగటు పౌరులంతా ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో దేశానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే తడవుగా కనుమరుగైపోయిందనుకున్న కాంగ్రెస్ కూడా మోడీ మీద విమర్శలు చేస్తూ రోడ్డెక్కింది. మొత్తంగా డిమానిటైజేషన్ మీద దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకత పెరిగింది. కానీ మరుసటి ఏడాది తొలినాళ్లలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం యూపీ సహా 4 రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగిరింది. ముఖ్యంగా యూపీ విజయాన్ని డిమానిటైజేషన్ మీద రిఫరెండంగా చెప్పుకొచ్చిన మోడీ దానికి ప్రజామోదం దక్కిందని సమర్థించుకున్నారు. జనం నోట్ల రద్దు భారాన్ని మర్చిపోతున్నారన్న టైంలోనే జీఎస్టీ అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీ మీద కూడా అదే స్థాయిలో తీవ్రమైన అసంతృప్తి పెల్లుబికింది. వ్యాపారస్తులు జీఎస్టీ వద్దంటూ ర్యాలీలు చేశారు. జీఎస్టీ భారం మేం మోయలేమంటూ జనం కూడా బెంబేలెత్తిపోయారు. గత ఏడాది చివరిలో జరిగిన గుజరాత్ ఎన్నికల్ని జీఎస్టీకి రిఫరెండం అంటూ మోడీ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా గుజరాత్లో మరోసారి కాషాయ జెండా ఎగిరింది. గత 22 ఏళ్లుగా జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో భారీ మెజార్టీ దక్కించుకున్న గుజరాత్ బీజేపీ ఈసారి మాత్రం నానా కష్టాలు పడి 99 వరకు నెట్టుకొచ్చి నెగ్గింది. దీంతో జీఎస్టీకి కూడా ప్రజలు ఆమోదం తెలిపారంటూ మోడీ చెప్పుకొచ్చారు. ఈ 2 విజయాలతో పాటు ఉత్తరాదిన దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీయే అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో తన హవాను అడ్డుకున్న పశ్చిమ బెంగాల్, ఒడిషా 2 రాష్ట్రాలలోనూ మోడీ తనదైన శైలిలో రాజకీయ పావులు కదిపారు. ఇక మహాకూటమిగా ఏర్పడి బీజేపీని చిత్తుగా ఓడించిన బీహార్లో కూడా పొలిటికల్ పవర్ ప్లేతో ఏకంగా అధికారంలో భాగస్వామైపోయారు. మొత్తంగా ఉత్తరాదిన మోడీ అండ్ కో బలంగానే ఉంది. 4.5% उससे भी ज़्यादा फिस्कल डिफिसिट से देश चल रहा था. हमने उसको 3.5 पर ला करके खड़ा किया. ये इसका मानदंड है. करंट अकाउंट डिफिसिट GDP की तुलना में 4% थी. आज हम उसको 1 और 2 के बीच में ला करके खड़ा कर दिया है. अगर आपको तंदुरुस्त चर्चा करनी है तो निश्चित पैरामीटर्स के आधार पर होती है, और निश्चित पैरामीटर को दुनिया देखती है, और दुनिया तब कहती है कि भारत एक ब्राइट स्पॉट है. और इसीलिए हम मानते हैं कि आने वाले दिनों में भारत का ग्रोथ रेट बढ़ेगा.
ఇక దక్షిణాదిని కూడా మోడీ బాగానే పట్టు సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే 3 ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలను ఆర్ఎస్ఎస్ సాయంతో కాషాయానుకూలంగా మార్చుకుంటూ వచ్చిన మోడీ ఈ 3 రాష్ట్రాలలో కనీసం 2 రాష్ట్రాలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో ఎన్నికల ముందుకెళ్తున్న కర్ణాటకలో కూడా మరోసారి బలంగా వికసించాలన్నది మోడీ ఆలోచన. ప్రధాన ప్రత్యర్థైన కాంగ్రెస్ నుంచి ఎస్ఎం కృష్ణ లాంటి బలమైన సీనియర్స్ ను తమ దళంలో కలిపేసుకుని దక్షిణాదిన మరోసారి కమలాన్ని వికసింపచేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ స్ట్రాటజీలన్నీ వర్కౌట్ అయి మరోసారి కన్నడ పీఠం కమలనాథులకు దక్కితే దక్షిణాదిన మోడీ హవా మొదలైనట్టే. ఈ ఒక్క రాష్ట్రంలో మోడీ ప్రభావం చూపగలిగితే వచ్చే ఎన్నికల్లో తను లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ 350 వర్కౌట్ అయినట్టే. ఇప్పటికే తమిళనాడులో రిమోట్ పాలిటిక్స్ నడిపిస్తూ అన్ని పార్టీలను తన వేలి చివర్లో ఉంచుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా టీడీపీతో కలిసి వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా కాస్తంత బలపడేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా 600 వచ్చే ఎన్నికల్లో మోడీ గెలవటం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది తానే కాబట్టి తన దీర్ఘకాలిక వ్యూహాలను మోడీ స్వేచ్ఛగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిలా ఎన్నికల టైం టేబుల్ కాకుండా ఒక దేశాధినేతగా దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన తన సుదీర్ఘ ప్రణాళికను తెరపైకిటిచ్చారు. ఆ క్రమంలోనే ఈసారి బడ్జెట్లో కూడా ప్రజాకర్షక పథకాలు ఉండబోవని తేల్చి చెప్పేశారు మోడీ. సో ఎవరేం చెప్పినా మోడీ మాత్రం తాను అనుకున్నదే చేయబోతున్నారు. అందుకే ఇప్పటికే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో విలీనం చేశారు. ఇక ఈ బడ్జెట్లో కూడా దేశానికి మేలు చేసే కఠినమైన నిర్ణయాలే తీసుకునేలా అడుగులు వేయనున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది.